Hey guys, welcome back to my channel, Shiva the Explorer. Stbl theater ko vachanu ikkadaithe chaala baagundi theater and ippudaithe meeku open theater chupisthanu. Guys, ఇది వచ్చేసి ఎంట్రీ. వెల్కమ్ టు ఎస్టీబీఎల్ సునీ వరల్డ్. అండ్ ఇక్కడ ఆన్ ది వేలో బాలాజీ టెంపుల్ కూడా ఉంది. గైస్, ఇక్కడ పార్కింగ్ ఫెసిలిటీ అన్ని అవైలబిలిటీ ఉన్నాయి. అండ్ అలాగే రెస్టారెంట్ కూడా ఉంది, రాయలసీమ రుచులు. అండ్ ఇది వచ్చేసి టికెట్ కౌంటర్. గైస్, వెల్కమ్ టు ఓపెన్ థియేటర్. ఇది టోటల్ ఓపెన్ థియేటర్ వచ్చేసి మనం మూవీ అయితే కార్లో చూడొచ్చు. అండ్ అలానే కార్స్ అవైలబిలిటీ లేకపోతే అక్కడ గ్యాలరీ అండ్ సోఫాస్ కూడా ప్రొవైడ్ చేస్తారు అండ్ వాటితో చూడొచ్చు. అండ్ ఇవి స్పీకర్స్ వచ్చేసి వాటర్ ప్రూఫ్. అండ్ ఈవెన్ మనకి రెయిన్ ఏమొచ్చినా సరే డ్యామేజ్ కావు, వాటర్ ప్రూఫ్. అండ్ సౌండ్ సిస్టమ్ కూడా చాలా బాగుంది ఇక్కడ. గైస్, ఇక్కడ చైర్స్ ఏంటనుకుంటున్నారా? ఈ చైర్స్ ఏంటంటే కార్స్లో మనకు కంఫర్టబుల్ లేకపోతే బయటకు వచ్చి చైర్స్లో కూర్చొని మూవీ అయితే చూడొచ్చు. అండ్ సౌండ్ కూడా బయట నుంచి ఉంది కాబట్టి బయట సౌండ్ కూడా వినిపిస్తుంది. అండ్ మనకి లేదు అంటే కార్లోనే కంఫర్టబుల్గా చూడొచ్చు. గైస్, ఇది వచ్చేసి గ్యాలరీ. గ్యాలరీ ఏంటంటే మనకి కార్ అవైలబిలిటీ లేనప్పుడు మనం అవుట్డోర్లో మూవీ చూడాలి అంటే ఈ గ్యాలరీలో మనం కూర్చొని మూవీ అయితే చూడొచ్చు. అండ్ ప్రైస్ వచ్చేసి నార్మల్ ప్రైజే ఉంటుంది. అండ్ పై డెక్ వచ్చేసి సోఫా, పై డెక్లో సోఫా అండ్ కింద డెక్లో వచ్చేసి గ్యాలరీ అంటే చైర్. అండ్ ఈ అవుట్డోర్ మూవీ చూడాలి అనుకుంటే 3 క్లాసెస్ ఉంటాయి. 3 క్లాసెస్లో మనం కార్లోనైనా వచ్చి మూవీ చూడొచ్చు. లేదు అంటే కార్ అవైలబిలిటీ లేదు అనుకుంటే మనకి గ్యాలరీ ఆర్ సోఫాలో మనం టికెట్ తీసుకొని మూవీ అయితే చూడొచ్చు. అండ్ ఈ కార్లో వచ్చే వాళ్ళకి మాత్రం కార్ ఏ కార్ బ్రాండ్కి ఆ పార్కింగ్ అయితే అలాట్ చేస్తారనమాట. సో కార్ సైజెస్ బట్టి పార్కింగ్ అలాట్ చేస్తారు. అండ్ కార్లో సౌండ్ కూడా వస్తుంది. కార్లో సౌండ్ ఎలా వస్తుంది అంటే వాళ్ళు ఎఫ్ఎం రేడియో ఫ్రీక్వెన్సీ ఛానల్కి ఒక ట్యూనింగ్ చేస్తారనమాట. ఇప్పుడైతే మనం గ్యాలరీ డెక్లోకి వెళ్దాం. గ్యాలరీలో వచ్చేసి ఏదో ఉంటుంది. ఆ సీట్స్ అయితే కంఫర్టబుల్గానే ఉన్నాయి. ఫైనల్గా వ్యూ అయితే గ్యాలరీ నుంచి ఓపెన్ థియేటర్లో మూవీ చూడాలంటే ఇది గైస్. గైస్, ఇక్కడ సేఫ్టీ ప్రికాషన్స్ అయితే అన్నీ తీసుకుంటున్నారు బాగానే. అండ్ ఇక్కడ ప్రొజెక్షన్ వచ్చేసి బయట నుంచి అయితే ప్రొజెక్ట్ అవుతుంది మూవీ. అండ్ ఇది కొంచెం నైట్ ఫెయిల్ అయితే కానీ స్టార్ట్ చేయరు మూవీ అయితే, ఎందుకంటే ఓపెన్లో ఉంది కాబట్టి కొంచెం చీకటి పడితే కానీ కనిపించదు క్లారిటీగా. ఈ మూవీలో అన్నీ ఒక మంచి ఎక్స్పీరియన్స్ అయితే నాకు జరిగాయి. ఏంటి అంటే ఈ మూవీ ఒక గుడ్ ఎక్స్పీరియన్స్ చూడటం అండ్ దట్ అది చూడటం ఓపెన్ థియేటర్లో ఒక ఎక్స్పీరియన్స్. ఇంకొకటి ఏంటి అంటే నేను మూవీ చూస్తుంటే అదే ఆ టైంకి వర్షం గాలి ఫుల్గా పడింది, దాంతో థండర్స్ ఆటోమేటిక్గా వచ్చేసాయి అన్నమాట. ఆ సౌండ్ ఎఫెక్ట్కి థండర్స్కి రెండు సింక్ అయిపోయాయి. చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయింది. మూవీ అయితే చాలా బాగుంది, నాకైతే నచ్చింది. చూసారు కదా అవుట్డోర్లో ఆ ఎక్స్పీరియన్స్ అయితే చాలా అద్భుతంగా ఉంటుంది. అండ్ కార్ ఉంటే కార్లో రావచ్చు, లేదంటే గ్యాలరీ అయితే డెవలప్మెంట్ థియేటర్లో చూస్తున్నాం కాబట్టి అది డెఫినెట్గా ఆ నేచర్ ప్లస్ మూవీ సౌండ్స్ అయితే రెండు మిక్స్ అయ్యి వచ్చాయి. అదొక గుడ్ ఎక్స్పీరియన్స్ మీరు కూడా. అండ్ మీరైతే వైజాగ్ వస్తే మాత్రం షెలనగర్ ట్రై చేయండి డెఫినెట్గా. ఇది అవుట్డోరే కాకుండా ఇక్కడ ఇండోర్ స్క్రీన్స్ కూడా ఉన్నాయి. ఇండోర్ థియేటర్స్ వచ్చేసి 3 స్క్రీన్స్ అయితే ఉన్నాయి. టోటల్ అయితే ఎస్టీబీఎల్లో ఉన్నవి 4 స్క్రీన్స్, ఒకటి అవుట్డోర్, మిగిలిన 3 వచ్చేసి ఇండోర్. మీకు అయితే టోటల్ ఆల్రెడీ ఓపెన్ థియేటర్ చూసారు కదా, ఇప్పుడు మిగిలిన 3 స్క్రీన్స్ అయితే చూపిస్తాను. స్క్రీన్ టు లోపలికి వెళ్దాం సార్. రిక్లైనర్ సీట్. ఇప్పుడు మీకు స్క్రీన్ 3 అయితే చూపిస్తా.
గైస్, ఇది వచ్చేసి స్క్రీన్ 4. ఇప్పుడైతే మనం లోపలికి వెళ్దాం గైస్. ఈ స్క్రీన్ 4లో వచ్చేసి ఏంటి అంటే టోటల్ సీట్స్ అంటే రిక్లైనర్ సీట్స్ అన్నమాట, చాలా కంఫర్టబుల్ ఉంటుంది. ఇక్కడ థియేటర్ మెయింటెనెన్స్ కూడా ఎలా ఉంటుంది అంటే సేమ్ ఐనాక్స్ స్టాండర్డ్స్లో అయితే మెయింటైన్ చేస్తారు వీళ్ళు. వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చితే కనుక ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై.